ఏపీ మండలిలో అవకాశాలు వస్తున్నాయి నిరుద్యోగ రకంగా రాజకీయ నిరుద్యోగులకు. తాజాగా నలుగురు ప్రమాణ స్వీకారాలు చేశారు. కానీ షాకింగ్ వార్త ఏంటి అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి 24 గంటలు కూడా గడవలేదు. అంతలోపే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఒక అయోమయ గందరగోళ పరిస్థితి, ఒక రాజకీయ అనిశ్చితి నెలకొంది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే సాగిపోతుంది. కానీ వాస్తవానికి ఆయన ఏమన్నారు, అంత రాద్ధాంతం ఎందుకు, ఆయన ఏమన్నా ఇప్పుడు మండలి రద్దు చేసేస్తామని చెప్పారా, లేదంటే మండలి రద్దు చేయమని చెప్పి మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్తాము, ఆయన ఇంతకు ముందు పెట్టిన తీర్మానం ఏమైంది, రేపు అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టండి అడుగుతానని ఏమన్నా అన్నారా? అదేం లేదు. ఆయన అన్నది ఏంటి అంటే ఆ బిల్లుకు సంబంధించి ఇంతకుముందు గతంలో మండలిని రద్దు చేయాలి అంటూ అసెంబ్లీ చేసిన తీర్మానం ఏదైతే ఉందో అది ఆల్రెడీ పార్లమెంట్ దగ్గరికి పంపించారు కాబట్టి అప్పటి నుంచి దాదా ఎలాగా ఆ టైము కరోనా సిచ్యువేషన్ ఆ టైంలో ఎలాగా అది రాలేదు, టేబుల్ నోట్గా పెట్టి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నారు, అది కూడా జరగలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఎత్తలేదు. ఇప్పుడు మండలిలో కూడా వీళ్ళ హవా పెరుగుతోంది. ఇక నుంచి ఏ ఒక్క ఖాళీ ఒక్కటి ఖాళీ అయినా ఖచ్చితంగా అది వైసీపీ ఖాతాలను పెడుతుంది. ఇంతకుముందు అంటే ఇప్పుడు చైర్మన్ కూడా మారిపోయారు, వీళ్ళ చైర్మనే వస్తారు. ఇంతకుముందు అంటే టీడీపీకి చెందిన చైర్మన్ కాబట్టి, అలాగే వాళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి మండలిలో పెద్దల సభలు అన్నారు. కానీ ఇప్పుడు ఏముంది, ఏం లేదు. మొత్తం అంతా ఇప్పుడు ఎందుకు కావాలని ఇంకా మండలి వద్దంటారు, ఎందుకు రద్దు చేసుకుంటారు? ఓకే, ఒకవేళ ఆల్రెడీ వీళ్ళు తీర్మానం పెట్టేసి ఉన్నారు కాబట్టి దాన్ని ఏమన్నా కేంద్రం పరిగణలో తీసుకుని చర్చకు తీసుకొస్తే కనుక అప్పుడు ఏమన్నా రద్దు చేస్తే ఓకే, ఒకవేళ అక్కడ వరకు వస్తే వీళ్ళు దాన్ని ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి ఆ నిర్ణయంలో వెనక్కి తగ్గము. ఒకవేళ రద్దు అంటే ఓకే రెడీ అన్నట్టుగా మాట్లాడారు తప్ప ఇప్పుడు ఇమీడియట్గా ఏదో శాసన మండలి వృధా ఇంకా మాకు అవసరం లేదు అని చెప్తే ఇంకెంతమందికి ఎందుకు, రేపొద్దున మళ్ళీ ఇంకో 8 పదవులు వస్తున్నాయి, ఎమ్మెల్యే కోటా పదవులు ఉన్నాయి, ఇప్పుడు గవర్నర్ కోటాలో ఇచ్చారు, రేపొద్దున పరిషత్ ఎన్నికలు వస్తే ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ కోటాల్లో మళ్ళీ 4 పదవులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వదులుకుంటారు? పార్టీలో చాలామంది రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం, ఇంతకుముందు సీట్లు రాలేని వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు రాని వాళ్ళు, అలాగే సీనియర్లు, ఇలాంటి వాళ్ళందరికీ ఎమ్మెల్సీ అవకాశాలు, ఎందుకంటే సేమ్ క్యాబినెట్ హోదా కాబట్టి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇది కావాలని ఒక హడావుడు, ఎందుకంటే గతంలో అన్నారు కరెక్టే మండలిని కొనసాగించడం వల్ల ఏడాదికి ప్రజాధనం ఒక 60 కోట్ల దాకా ఖర్చు అవుతుంది, దుర్వినియోగం అవుతుంది అనేది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకు వచ్చింది అసలు ఆ సిచ్యువేషను? ఈ సిఆర్డీఏ బిల్లు, అలాగే 3 రాజధానుల ఏర్పాటుకి సంబంధించిన బిల్లును దాన్ని ఆమోదించమని తీర్మానం చేసి పంపిస్తే వాళ్ళు దాన్ని విచక్షణాధికారం ఉపయోగించి దాన్ని తిప్పి పంపించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇమీడియట్గా మండలం రద్దు చేయాలి అని చెప్పి తీర్మానం చేశారు. సో అది జరిగింది కదా. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ కథ లేదు. ఇప్పుడు అంతా సీన్ రివర్స్ అయ్యింది, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగానే పరిస్థితులు అన్నాయి. ఇటువంటి ఉన్నప్పుడు ఎందుకు రద్దు చేస్తారు? ఓకే, సజ్జల గారు అన్నారు అంటే అక్కడ ప్రశ్న వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఆ నిర్ణయం మీద వెనక్కి తగ్గామని ఎవరు రాజకీయంగా చెప్పరు కాబట్టి అది అన్నారు. ఈ లోపల రఘురామకృష్ణరాజు గారు కూడా అదే లేక, మీరు పాత పాటే అది ఏం జరిగింది మండలి రద్దు చేస్తా అన్నారు కదా, రద్దు చేయండి అనేది. సో అది ఓకే, ఆయన వెర్షన్ అయిందే వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట. అంతేగాని ఇప్పుడు రద్దు చేసేస్తాం, ఇదేం పెద్ద ఊహించిన వార్త, ఊహించిన షాకింగ్ మళ్ళీ. ఇప్పుడు ఒక పక్కన వాళ్ళందరూ తాజాగా మండలికి వెళ్తూ ఉంటే మీ అయిపోయింది, మీరు రేపు నుంచి మీరు మాజీ ఎమ్మెల్సీని బోర్డులు ఇట్టుకోండి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఇటువంటి ప్రచారాలు అయితే జోరుగా సాగుతుంటే ప్రజలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మండలి రద్దు విషయాన్ని ఆ ఊసెత్తరు ఇంకా కామ్గా ఉంటారు అనేది అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.